భారత్ ను పేదల దేశం ధనికుల దేశం అని రెండుగా విభజించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. మోడీ సర్కార్ విడగొట్టేందుకు ప్రయత్నిస్తే తాము ఐక్యత కోసం పని చేస్తున్నామన్నారు. బీజేపీకి విభజన అణచివేత మాత్రమే తెలుసన్నారు. తాము పేదల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. రాజస్థాన్ టూర్లో ఉన్న ఆయన సీఎం అశోక్ గెహ్లాట్ తో కలిసి దుంగార్పూర్ వాల్మీకి కృష్ణ బ్రహ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 132 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన చేశారు. మేలే కో ఆదివాసియో కా మహాకుంభ్ కహా జాతా హై తో మే భీ అప్నీ ఆంఖో సే దేఖనా చాహతా హూ మేలే మే క్యా హోతా హై ఔర్ దర్శన్ కర్నా చాహతా హూ. కాంగ్రెస్ పార్టీ కా ఔర్ ఆదివాసియో కా బహుత్ పురానా రిష్తా హై, గెహరా రిష్తా హై. ఆప్కా జో ఇతిహాస్ హై ఉస్కీ హమ్ రక్షా కర్తే హమ్ జో